బాబు ఇదిగో ఈ పాలు తాగమ్మా. నాకొద్దు. పాలు తాగు నాన్న, మా బాబు కదా మా బొజ్జు కదా బంగారు కొండ. తాగమ్మా పాలు తాగు నాన్న. ఇదిగో చెప్పిన మాట వినాలి, మా అమ్మ కదా. తాగు నాన్న తాగమ్మా. శాంతి ఏమిటో పాలు పట్టడం, వాడి ఇంకా అడ్డాల్లో పాపాయి అనుకున్నావా? బడికి వెళ్ళే వయసు వచ్చింది వాడికి, అంత గారాబం చేయకు. బడికా? బాబుని బడికి పంపిస్తావా? అమ్మో నేను బాబుని బడికి పంపించను. ఎందుకు? బళ్ళో పిల్లలు బాబు కంట్లో పెన్సిల్ పెట్టి పొడిస్తే, ప్లేట్తో వేలు చిక్కేస్తే. అమ్మో ఉదక్క మన బాబుని బడికి పంపించొద్దు. నీకంతా నవ్వులాలుగానే ఉంటుంది. వాడికి ఏదైనా అయితే నేను తట్టుకోలేనక్క. వాడే నా ప్రాణం, వాడి మీద ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్నాను. అందుకని వాడిని స్కూల్కి పంపకుండా ఎందుకో పనికి రాకుండా చేస్తావా? ఎందుకు చేస్తాను, వాడింట్లోనే ఉంటూ వాళ్ళ పెద్దనాన్న గారి దగ్గర హాయిగా చదువు నేర్చుకుంటాడు. చదువు సంధ్య ఇంట్లో రావు, వాటిని క్రమశిక్షణతో స్కూల్లోనే నేర్చుకోవాలి. క్రమశిక్షణ లోపిస్తే జీవితమే శాపం అవుతుంది. మన బిడ్డ గదాన్ని ఉపేక్షిస్తే తర్వాత చింతించాల్సి వస్తుంది. లక్ష్మి రేపే వాడిని తీసుకెళ్లి స్కూల్లో జాయిన్ చేయి. తాగునా? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీరా లక్ష్మీదేవి గారు? రండి కూర్చోండి. జడ్జి గారు కులాసాగా ఉన్నారా? కులాసే. బాబుని ఈరోజు స్కూల్లో జరిపిస్తారా? ఓహో. బాబు నీ పేరేమిటి? లక్ష్మీ కుమార్. గుడ్. ఫాదర్స్ నేమ్ మీరు చెప్పాలా? బాబుని చూస్తే తెలియడంలా. శ్రీరామ్. సారీ అండి, వీడు నా కొడుకు. బాబు తండ్రి పేరు కృష్ణాన్ రాయండి. అవును మేడం, వాడు మా శాంతి కొడుకు. వాళ్ళ నాన్న పేరు కృష్ణ. ఐఎమ్ సారీ. ఫామ్ తీసుకెళ్ళి ఫీజు కట్టేసి బాబుని ఇవాళ అడ్మిట్ చేయండి. థ్యాంక్ యూ మేడం. బెస్ట్ ఆఫ్ లక్. వస్తామండి. అలాగే. శాంతి అక్క స్కూల్ విడిచే వేళైందని. అవునవును స్కూల్ విడిచే వేళైందనే నేను వచ్చాను. అరే మీరు వచ్చారా? నువ్వు వస్తావని మేము అనుకోలేదు. మీరు వస్తారని నేను అనుకోలేదు. స్కూల్ విడిచేసారు, బాబు వస్తుండాలి. నేను నెత్తి నోరు కొట్టుకుని అప్పుడే చెప్పాను బాబుని స్కూల్లో జాయిన్ చేయదని. నా మాట ఒక్కళ్ళు విన్నారు కాదు, నేను భయపడినట్టే జరిగింది. నా కాళ్ళు చేతులు ఆడటం లేదు, ఏం చేయాలో అర్థం కావటం లేదు. బాబుకి ఇంజక్షన్ చేయొద్దు. శాంతి నా బాబుని సూదులతో పొడవడం నేను చూడలేదక్క. శాంతి ఏమి డబ్బిస్తాను, కాసేపు ఆగు. డాక్టర్ ఇంజక్షన్ చేయండి. చూడండి, నిమోనియా లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఎవరో ఒకరు తప్పనిసరిగా పిల్లవాడిని కనిపెట్టుకునే ఉండాలి. నేను వస్తానమ్మా. నిమోనియానా? నా బాబుకి నిమోనియానా? శాంతి జ్వరంతో ఉన్న బాబు దగ్గర ఇలా కన్నీళ్లు పెట్టుకోకూడదమ్మా. కన్నీళ్లు పెట్టుకోవడం కన్నా నేను ఇంకేం చేయగలనక్క? నిన్ను వికరించి పద పద చెప్తాను. బాబు దగ్గర నేనుంటాను. పద బాబు దగ్గర ఉంటానక్క. నువ్వు పద, నేను చూసుకుంటాను. నా మాట వినక్క, బాబు చూసుకుంటాను. నేను బాబు దగ్గర ఉంటాను అక్క. శాంతి రావద్దన్నానా? రాకుండా ఉండలేకపోతున్నారక్క. భయంగా ఉంది. దిగులు పడితే నయం అవుతుందా? అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. శాంతి బాబుని డిస్టర్బ్ చేయకు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నా బాబు దగ్గర నేను ఉంటానంటే నువ్వు తింటావంటే బాబు దగ్గర నేను ఉండకూడదా? నా బాబుని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. అలాగేనమ్మా. అలాగే బాబు. బాబు 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 ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. రే మీ అమ్మని రా, రే ఒక్కసారి నన్ను చూడరా బాబు. ఓ చిచ్చిదానా, నీ బిడ్డను లక్ష్మి చేతకు అప్పగిస్తే ఇంకేమైనా ఉందా? ఎంత పాపిష్టి బతు కాకపోతే పుట్టిన బిడ్డ పుట్టినట్టే పురుట్లో పోతాడు. ఇది గొడ్డాల చేతులు చేతులు కాదే, యమధర్మరాజు పోచాలు. తీసుకో నీ బిడ్డ, నువ్వు తీసుకో. నా బిడ్డని రక్షించుకుంటాను, నా బిడ్డని రక్షించుకుంటాను, నా బిడ్డని రక్షించుకుంటాను. శాంతి, ఏమిటిది? క్షమించండి, నా బాబు నేను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతున్నాను. ఎక్కడికి? క్షేమంగా ఉండే చోటికి, మా ఊరికి తీసుకువెళ్తున్నాను. బాబు ఇక్కడ క్షేమంగా లేడా? ఉన్నాడని నాకు అనిపించాలిగా. ఇంత జ్వరంతో ఉన్నవాడిని కదిలించడం మూర్ఖత్వం అవుతుంది. మీకు మూర్ఖత్వంగా కనిపిస్తుంది, నాకు ముఖ్యం అనిపిస్తుంది. శాంతి, ఆ పల్లెటూళ్ళలో వైద్య సహాయం ఉండదు. లేకపోతేనే నేను ఈ ఊళ్ళోనే వైద్యం చేసి తీసుకువెళ్తాను. శాంతి, ఏమిటి ఏమిటన్నయ్య? శాంతి బాబుని తీసుకుని పుట్టింటికి వెళ్తుంది, నువ్వు వెళ్ళు. అకస్మాత్తుగా ప్రయాణం ఏంటి? అందులో నా పల్లెటూరికి ఎందుకు ఏమిటనే ప్రశ్నలు అనవసరం. అమ్మాయి పుట్టింటికి వెళ్ళాలనుకుందే వెళ్తుంది, నువ్వు కూడా వెళ్ళు. దట్స్ ఆల్. అమ్మా, సీతమ్మ తల్లి, జగన్మాత, నా బిడ్డను రక్షించు తల్లి. వాడి ఆరోగ్యం కాపాడు. నా వేదన నీకు తెలీదా? నాకెందుకమ్మా ఇంత శిక్ష? పరిహారం లేకుండా భక్తుల కోరికలు తీర్చడం నీకు ఇష్టం లేకపోతే నా ప్రాణాలు తీసుకో, కానీ నా బిడ్డను ఏం చేయకు తల్లి, ఏం చేయకు. Don't worry, he will be all right. బాబు లక్ష్మి, పిల్లవాడు దూరం అయ్యాడని 3 రోజులుగా నువ్వు ఇలా పస్తులతో బాధపడటం బాగోలేదు. ఆవేశంతో ఆరోగ్యం పాడు చేసుకోకు. నేనేమైపోయినా పర్వాలేదండి, నా బిడ్డ ఆరోగ్యమే నాకు ముఖ్యం. మండు పట్టుకో, నా మాటను రాబోతుందని. నా బాబా ఆరోగ్యం కుదుట పడిందని తెలిసే వరకు నేనేమీ తిన్నా. నా పేగు తెంచుకు పుట్టిన వాడిని నిర్దాక్షిణ్యంగా నా నుంచి శాంతి లాక్కెళ్ళిపోయిందండి. శాంతి ఎక్కడికి వెళ్ళింది? ఊరికేగా. నువ్వెప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి బిడ్డను చూడొచ్చు. నిజంగానా? అయితే ఇప్పుడే వెళ్ళి చూసేద్దామండి. అయినా వాళ్ళు మనల్ని రాణిస్తారా అండి? బాబు, నీ కడుపులో పుట్టినట్టు లోకానికి తెలియకపోయినా నా తమ్ముడి బిడ్డల సంగతి అందరికీ తెలిసిందేగా. తమ్ముడి బిడ్డను చూడడానికి ఎవరి అనుమతి అక్కర్లేదు. పదా. శాంతి, శాంతి. ఎవరు? ఓహో మీరా? ఏమండి, ఒకసారి ఇలా వస్తారా? అబ్బాబ్బాబ్బా, ఏమిటో ఒక్క నిమిషం విశ్రాంతిగా కూర్చొని సావనియవు. ఓహో జడ్జి గారా, ఏమిటిలా అకస్మాత్తుగా చెప్పా పెట్టకుండా ఊడిపడ్డారు? ఒకసారి బాబుని చూసిపోదామని. ఓహోహో, చూసావే, మన మనవణ్ణి చూసిపోవడానికి వచ్చారట జడ్జి గారు భార్యను వెంటేసుకొని. పిల్ల పాప లేని దాన్ని గడపలోనికి రానిస్తే పచ్చని సంసారం భగ్గుమని మండిపోతుందంటారు. ఏమనుకోకమ్మా, గడపలోనే నిలబెట్టి మాట్లాడుతున్నామని. మా మనవడు వాళ్ళమ్మతో ఎక్కడో లోపల ఉన్నాడు, తర్వాత చూడొచ్చు. వెళ్ళండి. అది కదండి మామగారు. మామగారు? ఇదిగా ఈ మామగారినే కదా నా అల్లుడు గారు, అన్నయ్య గారు, నలుగురిలో నానా మాటలు నవ్వుల పాలు చేసింది, నా వ్యాపారానికి సున్నా చుట్టి నా మొహాన పంగనామాలు పెట్టింది. అల్లుడు గారిల్లే కదా అని గడప దొక్కితే నన్ను నా కూతుర్ని వేరు చేసి నా వేలుతో నాకన్నే పొడిచింది. ఇంతా చేసి మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చావయ్యా? బాబు పేరు చెప్పి మళ్ళీ బంధుత్వం కలుపుకుందామనా? వెళ్ళవయ్యా, ఎలా పదండి వెళ్ళిపోదాం. సంస్కారం లేని వాళ్ళ గడపలకు రావడం మనదే పొరపాటు. పదండి. లక్ష్మి ఉండు. లక్ష్మి ఈ విషయం శాంతికి తెలిస్తే బిడ్డను తీసుకుని మన దగ్గరికి పరిగెత్తుకొస్తుంది. శాంతి, శాంతి, ఏం కావాలి? శాంతి, బాబేలా ఉన్నాడమ్మా, ఒక్కసారి చూడిస్తావా? వీలేదా? బంధుత్వం కన్నా నా బాబు ఆరోగ్యమే నాకు ముఖ్యం. మీ నేడు కూడా వాడి మీద పడ్డ నాకు ఇష్టం లేదు. పడండి.